రాష్ట్ర నుంచి పోలీసులు పెట్టిన డెడ్ లైన్ ఈ రోజుతో ముగిసింది. ఇవాల్టిలోగా వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంటుందంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఇక పోలీసుల ముందుకు రావడానికి రాజ్ తరుణ్ విముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తన లాయర్ ద్వారా సమాధానం పంపించాడు రాజ్ తరుణ్. తాను అందుబాటులో లేనని, విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపాడు. రాజ్ తరుణ్ వచ్చాకే విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. ఇక లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్ను వ్యక్తిగతంగా విచారించాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు. రాజ్ తరుణ్కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ రోజుతో ఆయన గడువు పూర్తి కాబోతోంది. లావణ్య విషయంలో అవును, రాజ్ తరుణ్కు పోలీసులు పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఇవాటిలోగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు పోలీసులు. పోలీసుల ముందుకు రావడానికి రాజ్ తరుణ్ విముఖత వ్యక్తం చేస్తున్నారు. తన లాయర్ ద్వారా సమాధానం పంపించాడు రాజ్ తరుణ్. తాను అందుబాటులో లేనని, విచారణకు హాజరు కాలేనట్టు కూడా ఆ విషయాన్ని తెలిపాడు నోటీసులు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ వచ్చాకే విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్ వ్యక్తిగతంగా విచారించాల్సిందేనంటూ కూడా చెప్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో ఏం జరగబోతోంది, ఎందుకంటే ఇంకా సమయం ఉండే అవకాశం, దాదాపు ఇంకొక 5 గంటల వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుకి సంబంధించి ఏం జరుగుతుంది, ముఖ్యంగా రాజ్ తరుణ్ వచ్చే అవకాశం ఉందా, రాకపోతే లీగల్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పెట్రీషియా, రాజ్ తరుణ్ అయితే మాత్రం పోలీసుల ముందుకు వచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేయాలనుకుంటున్నారు, నోటీసులు ఇవ్వబోతున్నారా లేకపోతే దీనికి సంబంధించిన లీగల్ గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు పోలీసులు? ఎస్, లాస్టింగ్ పోలీసుల పిటిషన్ డెడ్ లైన్ ఇవాళ రాజ్ తరుణ్ మీద ముగిసిందనే చెప్పొచ్చు. గత 5-6 రోజుల క్రితమే రాజ్ తరుణ్ కి నోటీస్ అందిస్తారు. ఫిజికల్లీ మరియు ఆన్లైన్ ద్వారా కూడా నోటీసులు రాజ్ తరుణ్ అందించడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ తోని ఇంటికి వెళ్ళి మరి కొంతమంది పోలీసులు వెళ్ళి, నాసింగ్ పోలీసులు వెళ్ళి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెయిల్ ద్వారా కూడా పోలీసులు ఇచ్చారు. ఇప్పటికి మాత్రము రాజ్ తరుణ్ ఫోన్ మాత్రం ఇప్పటికి మాత్రం ఆన్ లో లేదని చెప్పొచ్చు. గత కేసు స్టార్ట్ అయిన మొదటి రోజు రాజ్ తరుణ్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మీడియా ముందు అతను వచ్చి మాట్లాడడం జరిగింది. దాని తర్వాత అతని అప్కాండింగ్ అని చెప్పొచ్చు అబ్రాడ్ లో ఉంటున్నారని కూడా సమాచారం వచ్చింది. ఖచ్చితంగా హాజరు అవ్వాలంటే నోటీసులు పోలీసులు జారీ చేయడం జరిగింది. దాని మీద ప్రధానంగా తను అందుబాటులో లేనంటూ విచారణకి ఎవరైతే అడ్వకేట్ అతనికి సంబంధించిన అడ్వకేట్ ని పంపించడం అయితే జరిగింది. అడ్వకేట్ వచ్చి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మరో రోజు మేము వస్తాము, అందుబాటులో లేము, ఖచ్చితంగా ఇంకో రోజు వస్తామని చెప్పారు. పోలీసులు మరో నోటీసులు కూడా రాసిచ్చారని కూడా సమాచారం వస్తుంది. అదేవిధంగా లావణ్య ఫిర్యాదు చేసి సుమారుగా 10 రోజుల పైన అవుతున్నప్పటికీ కూడా ఎవరు కూడా విచారణ సరిగ్గా చేయట్లేదు. దాని మీద నేను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాను. ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకవైపు రాజ్ని విచారణ చేయట్లేదు, అదేవిధంగా మాల్వి మల్హోత్రా పైన కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల కానీ వాళ్ళ బ్రదర్ పట్ల కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం ఉంది. రాజ్ అప్కాండింగ్ ఉన్నారు. అదేవిధంగా అతను డిఫేమ్ అయ్యాడు అని చెప్పి కొత్తగా ప్లాన్స్ చేస్తున్నాడని లావణ్య నుంచి వస్తుంది. ఒకవైపు లావణ్యని క్రిటిసైజ్ చేయడానికి ఆర్జే శేఖర్ అన్న వ్యక్తి కూడా రంగంలోకి దిగాడని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మధ్య అలా హోరా హోరీ, ఒకవైపు మెయిన్ టాపిక్ డివేట్ అవుతున్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్. మాల్వి మాత్రము తన పైన కేసు పెట్టినప్పటికీ కూడా మాల్వి ఈ కేసులో అనేది ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. అజయ్ శేఖర్ మాత్రము లావణ్య పైన అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. పూర్తిగా అయితే రాజ్ తరుణ్ కి మరోసారి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ నెక్స్ట్ టైం కూడా విచారణ రాకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈసారి నోటీస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవిడెన్స్ తో పాటు స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నువ్వు హాజరు కావాలని నాసింగ్ పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు అంటే కరెంట్ సినారియోలు అయితే మాత్రం రాజ్ తరుణ్ వచ్చే అవకాశాలు లేదు అనేది మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రాజ్ తరుణ్ రాకపోతే, ఎందుకంటే అందుబాటులో లేను ప్రస్తుతం అంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది, కాబట్టి ఒకవేళ ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని అక్కడ వెళ్ళి విచారించే అవకాశం ఉందా, లేకపోతే రెండోసారి నోటీసులు ఇచ్చిన తర్వాత రాకపోతే లీగల్గా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందా, ఎటువంటి చర్చ కావచ్చు, ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి? ఎస్, ఒకవైపు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది. గత కొన్ని రోజుల నుంచి పోలీసులు వాళ్ళ మాల్వి మరియు రాజ్ తరుణ్ ఇద్దరు మొబైల్స్ కూడా లొకేషన్ ట్రాకింగ్ పెట్టడం అయితే జరిగింది. వాళ్ళందరూ కూడా
ఇద్దరు కలిసి ఉన్నారు అని కూడా ఒకవైపు ఒక వర్గం నుంచి సమాచారం అయితే వస్తుంది. అదే విధంగా రాస్తను అబ్రాడ్ లో ఉన్నాడని కూడా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు ఒకవేళ నోటీసులకి రెస్పాండ్ అవ్వకపోతే ఈసారి ఒక్కసారి కాబట్టి అది వదిలేయడం జరుగుతుందంటే ఒకవైపు ఫీవర్ కానీ లేకపోతే ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేకపోతే తను అందుబాటులో లేకపోయినా దీన్ని కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. రెండోసారి నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ అందుబాటులో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా హాజరు కావాలని పోలీసులు చెప్పారు. ఒకవేళ లేని పక్షాన లీగల్ గా అడ్వైస్ తీసుకొని ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కి కూడా అడ్వైస్ ఇచ్చే అడ్వకేట్స్ ఉంటారో వాళ్ళు ఈ లీగల్ టీమ్ తో అడ్వైస్ తీసుకొని ముందు దీన్ని ఫర్దర్ గా ఎలా తీసుకెళ్లాలి, అదేవిధంగా ఎటువంటి చర్యలు రాజ్ మీద తీసుకోవాలనే దానిపైన అంశం పైన కూడా పోలీసులు ఆలోచిస్తున్నారు. రైట్ పెట్రీషియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం రాజ్ తరుణ్ కు పోలీసులు పెట్టిన డెడ్ లైన్ ముగిసింది. ఇవాల్టిలోగా వచ్చి వివరణ ఇవ్వాలన్నారు కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. పోలీసుల ముందుకు రావడానికి రాజ్ తరుణ్ విముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. తన లాయర్ ద్వారా సమాధానం పంపించాడు రాజ్ తరుణ్. తాను అందుబాటులో లేనని, విచారణకు హాజరు కాలేనని తెలిపాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ వచ్చాకే విచారణ చేస్తామంటున్నారు పోలీసులు. లావణ్య ఫిర్యాదుపై రాజ్ తరుణ్ను వ్యక్తిగతంగా విచారించాల్సిందేనంటూ కూడా చెబుతున్నారు పోలీసులు. రాజ్ తరుణ్కు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.